ఈగల ఈకలు దోమల గుయిగుయిలు పందుల గుంపులు వీరతోడేళ్ల నక్క కూతురు పావల పేకలో పావలా గారికి వెల్కమ్ చెప్తూ నువ్వు నా కోసం బాగా వెయిట్ చేస్తున్నావని అలాగే మీ పిల్ల సైన్యం కూడా బాగా వెయిట్ చేస్తుందని నేను చాలా బాగా నమ్ముతున్నాను సో అలాగే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి నేనైతే బాగా మాట్లాడతానని చెప్పేసి నాకు అంటూ అభిమాన్ వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం నేను చాలా బాగా మెన్షన్ చేయాలి అదేంటంటే నేను వైఎస్ఆర్సీపీకి ఏ విధంగానూ నేను జాయిన్ అవ్వలేదు నేను సానుభూతి పరురాల్ని లేకపోతే నమ్మిన ఒక ఫ్యాన్ని సో మా జగన్ గారిని నేనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నేను ఇప్పుడు తమిళనాడులో ఉన్నాను తమిళనాడులో కూడా కోట్లాది మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు స్టాలిన్ గారికి ఎంతైతే అభిమానులు ఉన్నారో ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మన జగన్ గారిని కూడా అభిమానిస్తారు సో జగన్ గారిని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే బగ్గు మనకోకుండా తమిళనాడు కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు అలాగే ఎన్ఆర్ఐలకు కూడా నచ్చకపోవడం అనేది మీరందరూ గమనించారు సో ఇంత బర్నింగ్ టాపిక్ అంటే ఆయన ఎంత దిగజారి మాట్లాడారో ఆ దిగజారుడుతనానికి ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ కావచ్చు బీజేపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రదేశాల నుంచి రెస్పాండ్ అవుతున్నారు సో తమిళనాడు నుంచి నేను ఒక సామాన్యమైన ఒక ఫ్యాన్గా నేను రెస్పాండ్ అవుతున్నాను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ అభిమానిని అంతే ఓకే సో గత 3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి ఓ పక్కన ఎప్పుడు అయితే రాజకీయమో అయినా అవుతుంది లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయినా అవుతుంది గొడవలు కానీ ఇప్పుడు అలా కాకోకుండా రెండింటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి జగన్ గారే లక్ష్యంగా ఒక రిపబ్లిక్ అనే ఒక దానికి అంటే మరి పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేసావో తెలియట్లేదు లేకపోతే నీకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి చేసావో తెలియదు లేకపోతే 160 ZPTCలు నువ్వు గెలిచినందుకు ఈ హంగామానో తెలీదు కరెక్టా అండి నెంబరు 160 ఓకే ఉండొచ్చు ఒక 160 ఏమో ZPTCలు ఒక 2-3 MPTCలు సంథింగ్ ఏదో గెలిచాడంట సో మరి దానికి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు మరి ఆ అబ్బాయి ఏదో యాక్సిడెంట్ అయిపోయి మంచం మీద పడుకుని ఉండి వాళ్ళకేదో ఒరే తమ్ముడు ఈడు వచ్చే పరిస్థితుల్లో లేడు నువ్వు వెళ్ళి ఏదో కొంచెం మేనేజ్ చేయరా అంటే చూసి రారా అంటే నువ్వు వెళ్ళి కాల్చి వచ్చావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి